హలో పిల్లలు, గుడ్ మార్నింగ్. ఈరోజు మిమ్మల్ని చూడటం చాలా సంతోషంగా ఉంది. విబిఎస్ 2024లో ఈరోజు మనం సెకండ్ డేకి సక్సెస్ఫుల్గా వచ్చేసాం. సో అందరూ ఒకసారి చప్పట్లు కొడదామా? వెరీ గుడ్ పిల్లలు. పిల్లలు, నిన్నటి లెసన్ మీరు చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను చాలా యాక్టివిటీస్లో కూడా పాల్గొన్నారు, క్రాఫ్ట్లో, లెసన్స్లో, మొత్తం అన్నింటిలో కూడా. సో ఈరోజు కూడా మీరు చాలా ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా ఈరోజు మనం లెసన్ రెండో భాగంలోకి సక్సెస్ఫుల్గా అడుగుపెట్టాం పిల్లలు. సో నిన్న విషయాలు మీరు చాలా విషయాలు మీ మనసును ఆలోచింపజేసాయని, మీరు ఇంటికి వెళ్ళి కూడా వాటి గురించి ఆలోచించారని, మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేశారని మీ ముఖాలు చూస్తే నాకు అర్థమవుతుంది. సో ఈరోజు చెప్తున్న ఈ మాటలు కూడా జాగ్రత్తగా వినడానికి ప్రయత్నించండి పిల్లలు. మరి నిన్నటి రోజున మనం ఏమేమి మాట్లాడుకున్నామో ఒకసారి దాన్ని రిపీట్ చేసుకున్న తర్వాత మనం నేరుగా పాఠంలోకి వెళ్ళిపోదాం. నిన్న యాకోబు పట్ల దేవుడు ఎలాంటి ప్రణాళికను కలిగి ఉన్నాడు, అయితే యాకోబు తన చేజేతులారా దాన్ని ఎలా నాశనం చేసుకున్నాడో మనం చూసాం. తన అన్నని అలాగే తన తండ్రిని మోసం చేశారు. దీనికి సహాయపడింది వాళ్ళ తల్లి రిబ్కా. చూశారు కదా ఎంత భయంకరంగా తయారైపోయిన పరిస్థితి. మరి ఆ తర్వాత ఏం జరిగిందో ఈరోజు తెలుసుకోబోతున్నాం పిల్లలు. పిల్లలు, యాకోబు చేసిన ఈ మోసాన్ని అందరూ మర్చిపోవచ్చేమో కానీ ఏషావు అంత సులువుగా మర్చిపోలేడు. ఎందుకంటే ఇప్పుడు తన దగ్గర అధికారం లేదు, తన దగ్గర ఎటువంటి జ్యేష్ఠత్వపు హక్కులు లేవు, తన తండ్రి దగ్గర నుంచి వచ్చిన ఆశీర్వాదాలు కూడా లేవు. ఎంత బాధగా ఉంటుంది. రాత్రి పడుకుంటే యాకోబు గుర్తొస్తున్నాడు, తెల్లవారు లెగిస్తే యాకోబు గుర్తొస్తున్నాడు. యాకోబు మైండ్లోకి వచ్చిన ప్రతిసారి యాకోబుని చంపాలి అన్న కోరిక మరింత పెరిగిపోతుంది ఏషావుకి. ఒకరోజు తన స్నేహితులు పిలిచాడు, రే, వీడు చేసిన మోసం నేను తట్టుకోలేకపోతున్నాను, వీడిని ఎలాగైనా నేను చంపుతాను, నా తండ్రి ముసలివాడు అయిపోయాడు, నా తండ్రి బతుకున్నప్పుడు నేను చంపితే నా తండ్రి చాలా బాధపడతాడు, నా తండ్రి చచ్చిపోయిన వెంటనే, నా తండ్రి ఎప్పుడైతే మరణిస్తాడో ఆ నెక్స్ట్ గడియ వీడికి ఈ భూమి మీద నౌకలు చెల్లిపోయినట్టే అని ఏషావు తన స్నేహితులతో చెప్తున్నాడు. ఈ విషయాలు దగ్గరుండి ఒక ఆమె విన్నది. నిజమే, మొన్న ఇస్సాకు తన కొడుకుతో చెప్తున్నాడు కూడా ఒక ఆమె విన్నది, ఆమె పేరు రిబ్కా. ఈరోజు కూడా ఇంకొక ఆమె విందా, ఆమె పేరు కూడా రిబ్కానే. రిబ్కా వింది, ఎందుకంటే రిబ్కా మనసంతా కూడా ఏషావు మీద ఉంది. ఎందుకంటే వీడు ఎప్పుడైనా సరే నాకు ఇష్టమైన చిన్న కుమారుడి మీద దాడి చేయొచ్చు వాడు చేసిన తప్పుకి అని ఏషావు మీద ఒక చూపు చూస్తూనే ఉంది. ఒకరోజు ఏషావు ఈ ప్లాన్ చేస్తుండడం దగ్గరని గమనించిన రిబ్కా వెంటనే ఆ విషయాన్ని వెళ్ళి యాకోబుకి చెప్పింది. యాకోబు, నీకు చాలా ప్రమాదం పొంచింది నాయన, నీ అన్న నేను చంపడానికి పనిగట్టుకుని ఉన్నాడు. సో నువ్వు అర్జెంటుగా ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్ళకపోతే వాడిని ఏ క్షణానైనా చంపొచ్చు. ఇప్పుడే వాడు మాట్లాడుకోవడం చూస్తున్నాను, తండ్రి చచ్చిపోయిన మరుక్షణాన్ని చంపుతాడని వాడు ప్లాన్ చేస్తుంటే నేను విన్నాను నాయన, నువ్వు అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పగానే, అమ్మ నేను ఎలా వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఏ కారణం చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలంటే అది నేను చూసుకుంటా, మళ్ళీ రెండోసారి అది నేను చూసుకుంటా, నువ్వేం కంగారు పడకన్నది. వెంటనే వాళ్ళ నాన్నగారైన ఇస్సాక్ దగ్గరికి రిబ్కా వెళ్ళింది. ఏమండి, మీకు ఓ మాట చెప్పాలి, చెప్పమ్మా ఏమైంది, మన యాకోబుకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, మన చుట్టుపక్కల ఉన్న అమ్మాయిలు అంత మంచి అమ్మాయిలా నాకు అనిపించడం లేదు, వాళ్ళు ఎప్పుడు గయ్యాల్లో నా ముందు ఉంటారు, వాళ్ళతో ఎప్పుడు నాకు సమస్యే, అందుకే ఈ చుట్టుపక్కలతో వాళ్ళు వివాహం చేయకుండా మా తల్లి ఇంట్లో మా హారాన్ ప్రాంతంలో చాలామంది నా బంధువులు ఉన్నారు కదా, అక్కడికి వాడిని పంపించేద్దాం, అక్కడే వాడు ఎవడో మా చుట్టాల అమ్మాయిల్లో అమ్మాయిని చూసుకొని వాడే పెళ్లి చేసుకుంటాడు అని చెప్పడంతో వెంటనే ఇస్సాక్ కూడా అవునవును చెప్పింది చాలా సవ్యంగానే ఉంది, సరే వెంటనే యాకోబుని ఇక్కడి నుంచి పంపించేద్దాం అని చెప్పి ఇస్సాకు యాకోబుని వెళ్ళడానికి అనుమతించాడు. యాకోబుకి తన తల్లి ఆ రోజు తినడానికి తిండి అవన్నీ కూడా బట్టలు మూట కట్టి యాకోబుని పంపించింది. మీరు చూస్తున్నారు ఫ్లాష్ కార్డ్లో ఫస్ట్లో యాకోబు ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్నవన్నీ కూడా మోసుకొని వెళ్తున్నాడు. కానీ ఒక విషయం మీకు చెప్పాలి పిల్లలు, ఇస్సాకు నార్మల్ మనిషి కాదు, సాధారణ మనిషి కాదు, చాలా ధనవంతుడు, తన దగ్గర చాలామంది పనివాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు యాకోబు ఇస్సాక్ ఎంత గౌరవం ఉంటుందో వాళ్ళ ఇంట్లో యజమానుడిగా యాకోబు కూడా అంతే గౌరవం ఉంటుంది. కానీ యాకోబు చేసిన తప్పు వల్ల ఆ గౌరవానంతా కూడా కోల్పోయాడు. ఇప్పుడు యాకోబు ఒక్కడే హారాన్ అనే ప్రాంతానికి బయలుదేరి ప్రయాణమయ్యాడు. ఎంత బాధాకరమైన విషయం కదా, తన వెనక సేవకులు లేరు, తన వెనకాల ఒంటెలు లేవు, గుర్రాలు లేవు, ఒక్కడే కాలినడకన తన ప్రయాణాన్ని ముందు కొనసాగిస్తున్నాడు. నడుస్తున్నాడు సుమారు 500 మైళ్ళు దూరం ఉన్న హారానికి ఒక్కడే ప్రయాణమే వెళ్తున్నాడు. పిల్లు గమనించండి, ఇప్పటి వరకు అంత సుఖాలు చూసిన యాకోబు ఒక్కసారిగా తన ఒంటరివాడైపోయిన విషయాన్ని జీర్ణించుకోలేకపోతాడు. అవునా కదా, యాకోబు అడుగులు వేస్తున్నాడు కానీ తన మనసంతా ఒకటే ఆలోచన ఉండుండొచ్చు, నేను ఆ తప్పు చేసి ఉండకపోతే,
నా అన్నను మోసం చేసి ఉండకపోతే, నా తండ్రిని మోసం చేసి ఉండకపోతే ఈరోజు నేను ఇంట్లోంచి పారిపోయే అవకాశం వచ్చేది కాదు కదా అనుకొని మీరు చూస్తున్నారు ఫ్లాష్ కార్డ్లో ఆ తల్లి ఏడుస్తుంది, యాకోబు కూడా బాధగానే వెళ్తున్నాడు. ముందుకు వెళ్తున్నాడు కానీ దారంతా ఇవే ఆలోచనలు, నేను చేయకుండా ఉండాల్సింది, నేను చేయకుండా ఉండాల్సింది. మనం కూడా చాలాసార్లు చాలా తప్పులు చేసి మనం కూడా అనుకుంటాం, అయ్యో ఆ ఒక్క తప్పు చేయకపోయి ఉండుంటే ఈరోజు నా జీవితం ఇంకోలా ఉండేదేమో, నేను చేసిన తప్పు వల్ల ఈరోజు నా తల్లిదండ్రులు దూరం అయిపోయి నాకు ఇష్టమైన వాళ్ళు నేను కోల్పోయాను అని చాలాసార్లు అనిపించి ఉండొచ్చు కదా పిల్లలు. యాకోబు కూడా అది అనిపించింది. ఇదే ఆలోచనలతో ముందుకు నడుస్తున్నాడు. నా భవిష్యత్ ఎలా ఉంటుందో, రేపు పొద్దున్న యేషావు నన్ను ఇంకెలాగా చంపాలని ప్రయత్నం చేస్తాడు, ఒకవేళ నేను మా అమ్మ వాళ్ళ చుట్టాలింటికి వెళ్తే వాళ్ళను ఇంట్లోకి రానిస్తారో రానివ్వరో అనే ఆలోచనలతో ముందుకెళ్ళిపోతున్నాయి యాకోబుకి. ఆ రోజు రాత్రి అయింది, చీకటి పడింది, యాకోబు అలసిపోయాడు, ఒక చోట కూర్చున్నాడు, అక్కడే పడుకోవాలనుకున్నాడు. తనకి ఎక్కడ కూడా పక్కన పడుకోవడానికి మెత్తలేదు, తలగడలేదు. వెంటనే అక్కడే ఉన్న ఒక రాయిని తీసుకొని అక్కడ పక్కన పెట్టుకొని తను మెల్లగా నడుము వాల్చాడు, తల పెట్టుకొని పడుకోవడం స్టార్ట్ చేశాడు. పడుకోవడానికి చాలా కష్టపడుతున్నాడు ఎందుకంటే తన మనసు నిండా అవే ఆలోచనలు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు, ఒక్కసారిగా తనకి ఒక కళ రావడం ప్రారంభించింది. ఆ కళలో ఏం జరిగిందంటే ఆకాశం నుండి భూమి మీద వరకు ఒక పెద్ద నిచ్చెన కనిపిస్తుంది. మీరు ఫ్లాష్ కార్డ్లో చూస్తున్నారు కదా పిల్లలు, ఆ పిక్చర్లో మీరు చూసినట్లయితే ఆకాశం నుండి భూమి వరకు ఒక పెద్ద నిచ్చెన కనిపిస్తుంది. ఆ నిచ్చెన మీద దేవదూతలు కనిపించారు యాకోబుకి. దేవదూతలు పైకి వెళ్తున్నారు, కింద దిగుతున్నారు, దేవదూతలు కిందకు వస్తున్నారు, మరి పైకి వెళ్తున్నారు. ఇది కంటిన్యూస్ కనబడుతూనే ఉంది. యాకోబు ఇంకా క్లియర్గా చూడడానికి ప్రయత్నం చేస్తున్నాడు కళలో. ఆ నిచ్చెన పైన ఎక్కడో చాలా దూరాన దేవుడు యాకోబు కనబడుతున్నాడు. పిల్లలు మీకు విషయం చెప్పాలి, తన కుటుంబం అంతా తను విడిచిపెట్టింది, ఇప్పుడు తను ఒంటరి వాడు అని తను కూడా ఫీల్ అవుతున్నాడు యాకోబు కూడా. కానీ దేవుడు మాత్రం తను విడిచిపెట్టలేదు. తనకి కళ ద్వారా యాకోబుతో మాట్లాడడానికి దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ నిచ్చెన నుంచి దేవదూతలు దిగడం ఎక్కడం చూసిన యాకోబుకి, పైనున్న దేవుడిని చూశాక ఏమనిపించింది తెలుసా, దేవుడు అంత దూరం ఎందుకున్నాడు తెలుసా, నేను చేసిన పాపం బట్టి, నేను పాపం చేయడం బట్టి దేవుడికి నాకు ఎడబాటు వచ్చింది. ఒకవేళ నేనే పాపం చేయకుండా నేనే యథార్థంగా ఉన్నట్లయితే దేవుడికి నాకు ఒక మంచి సంబంధం ఉండేదని యాకోబు ఫీల్ అవుతున్నాడు. మనం కూడా చాలాసార్లు దేవుడి నుండి దూరం అయిపోవడానికి మెయిన్ కారణం ఏంటో తెలుసా పిల్లలు, మన యొక్క పాపమే. మనం ఏదైతే తప్పుడు ఆలోచనలు, తప్పుడు స్వభావంతో, తప్పుడు మార్గంలో మనం నడుస్తూ ఉంటామో, మనకు తెలియకుండానే దేవునికి మధ్యలో మనకి మధ్యలో ఏముందో తెలుసా, ఒక గ్యాప్ అనేది, ఒక స్పేస్ అనేది ఏర్పడిపోతుంది. దేవునికి మనకి మధ్య ఒక దూరం పెరిగిపోతుంది పిల్లలు. అదే దూరాన్ని ఈరోజు యాకోబు అనుభవించగలుగుతున్నాడు. అయితే అనుకున్నాడు యాకోబు, దేవుడు నన్ను ఇంక శిక్షిస్తాడేమో, అరే నేను ఇచ్చిన వాగ్దానానికి, నేను ఇచ్చిన ప్రామిసులకి నువ్వు పనికిరావురా, నీకు ఏమి ఇచ్చాను, నీకు ఎలాంటి ఆశీర్వాదం ఇద్దా అనుకున్నాను, నువ్వు నా చేతిలో చెడగొట్టుకున్నాను, దేవుడు తిడతాడని యాకోబు అనుకున్నాడేమో. కానీ దేవుడు యాకోబు వాగ్దానాలు కూడా స్టార్ట్ చేశాడు. యాకోబు నువ్వు భయపడద్దు, ఇప్పుడు నువ్వు ఒంటరివాడు కావచ్చు, అందరూ నేను మర్చిపోయి ఉండొచ్చు, నేను నిన్ను ఆశీర్వదిస్తా. నువ్వు ఒంటరివాడికి ఇక్కడ నుంచి వెళ్తున్నావు, కానీ అట్టు నుంచి వచ్చినప్పుడు మాత్రం, నువ్వు తిరిగి వస్తున్నప్పుడు నువ్వు ధనవంతుడివే, ఆశీర్వదించబడిన వాడిగా మళ్ళీ తిరిగి వస్తావు. ఇది నా వాగ్దానం రాసి పెట్టుకో, నీతో పాటు నేను ఉంటా, నీ జీవితాంతం నీ చేయి పట్టుకుని నడిపిస్తా అని వాగ్దానం చేయడం స్టార్ట్ చేశాడు. పిల్లలు మీరు ఒకసారి ఆలోచించండి, మనం ఎవరిదైనా తప్పు చేసామనుకోండి, ఒకవేళ అతడు మనల్ని తిడతాడు లేదా కొడతాడు, మన మీద ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటాడని మనం బాధపడుతున్న టైంలో ఆ వ్యక్తిని దగ్గరికి వచ్చి నిన్నేమనట్లేదు, నేను క్షమిస్తున్నానంటే మనకి ఎంత సంతోషం ఉంటుంది. అతను పట్టుకొని కౌగిలించుకొని ఏడవాలనిపిస్తుంది, ఎందుకంటే అతడు నేను చేసిన తప్పును మనసులో పెట్టుకోకుండా నన్ను క్షమించాడు, అంత గొప్ప మనసు కలిగిన వాడని మనం కృతజ్ఞత కలిగి ఉంటాం. యాకోబు కూడా అదే వచ్చింది, అయ్యో నేను ఏదేదో అంటాడు దేవుడు అనుకుంటే దేవుడు నన్ను క్షమించాడా, దేవుడు నన్ను మళ్ళీ దీవిస్తా అంటున్నాడా, నేను వెళ్ళి తిరిగి వచ్చే వరకు నన్ను ఇంకా ఆశీర్వదిస్తా అంటున్నాడా అనే ఒక రకమైన ఆలోచన తనలో పడడం స్టార్ట్ అయింది. పిల్లలకు విషయం చెప్పాలి, మీరు చూస్తున్నారు ఈ పిక్చర్లో యేసు ప్రభు మనకి నిచ్చెనగా ఉన్నాడు పిల్లలు. నిజమే, దేవుణ్ణి మనిషిని అనుసంధానం చేయడానికి యేసు ప్రభువే ఈ లోకానికి పంపబడ్డాడు. దేవునికి మనకు వచ్చిన ఆ పాపం వల్ల ఏర్పడిన ఆ గ్యాప్ని మళ్ళీ ఫిల్ చేయడానికి, ఆ దూరాన్ని దగ్గర చేయడానికి యేసు ప్రభువే ఒక నిచ్చెనగా మన మధ్యలో ఉండిపోయాడు. ఆయన ఇక మీదట మనం ఆయన యేసు ప్రభు నా దేవుడని ఒప్పుకుంటే చాలు, ఈరోజే దేవుడు నిన్ను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు రక్షించబడాలి, పరలోకం వెళ్ళాలంటే నువ్వేదేదో దాన ధర్మాలు చేయవసరం లేదు, నువ్వు మంచి వ్యక్తిగా అందరి దగ్గర పేరు సంపాదించుకోవాల్సిన అవసరం లేదు, లేకపోతే నువ్వు గొప్ప గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు.
నువ్వు కేవలం దేవా, నువ్వు నా కొరకు మరణించావని, నువ్వు నా రక్షకుడు అని నేను అంగీకరిస్తున్నాను అని ఒప్పుకుంటే నీ నోటితో దేవుడు నేను రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి యాకోబు అటువంటి మనసు అయినప్పటికీ దేవుడు క్షమించడానికి సిద్ధపడ్డాడు. నిన్ను క్షమించలేడా? నువ్వు చేసే తప్పుల్ని, నువ్వు చేసే ప్రతి ఒక్క తప్పుడు విధానాలని దేవుడు మార్చలేడా? ఆయన మనం మార్చడానికే సిద్ధంగా ఉన్నాడు. బైబిల్ ఏం చెప్తుందంటే మానవుడు పుట్టుకతోనే పాప స్వభావంతో పుట్టాడు. అయితే దేవుడికి మన పాప స్వభావంతో నరకానికి వెళ్ళిపోవడం ఇష్టం లేదు, కాబట్టి ఆయన మనకు సహాయం చేయడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. సో ఈరోజు నీకు కూడా దేవుడు సిద్ధపడాలని, నీకు కూడా ఆ పరలోకానికి సిద్ధం చేయాలని ఇష్టపడుతున్నాడు. మనం సిద్ధంగా ఉన్నావా? ఆఖరిగా ఎక్కడైతే యాకోబు పడుకున్నాడో అదే రాయిని తీసుకున్నాడు. ఆ రాయిని పట్టుకొని దాని మీద నూనె పోసి దాన్ని ప్రతిష్ఠించాడు. ఇక్కడే దేవుడు నాతో మాట్లాడాడు. మళ్ళీ ఈ చోటికి నేను బేతేలు అని పేరు పెడుతున్నాను. ఇది దేవుని ఇల్లు అని పేరు పెట్టాడు పిల్లలు. యాకోబు తిరిగి వచ్చేంత వరకు ఆ రాయి అక్కడే ఉంది. యాకోబు ఆశీర్వాదానికి అదొక గుర్తుగా ఆ రాయి మిగిలిపోయింది. ఈరోజు దేవుడు మనల్ని కూడా అలా దీవించడం ఇష్టపడుతున్నాడు. ఒక మాట చెప్పగలవా? నువ్వు చేయాల్సింది ఏదేమీ లేదు. అయ్యో నేను గొప్పోడిని కదా, నేను మంచోడిని కదా, నాకు ఇంకా దేవుడు అవసరం ఏముందో అనుకోవచ్చు. ఇంకొంతమంది ఏమనుకుంటారంటే అయ్యో నేను ఎందుకు పనికిరా, నేను చాలా తప్పులు చేశాను కదా, దేవుడు నన్ను ఎలా క్షమిస్తాడు అని రెండు రకాలుగా కూడా ఆలోచించవచ్చు. కానీ దేవుడు నేను ఎప్పుడు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లోనూ దీవించడానికి ఇష్టపడుతున్నాను. నీ మంచి కార్యాలు, నీ మంచి పనులు నేను పరలోకాన్ని తీసుకెళ్ళావు. దేవుని ప్రేమ మాత్రమే నేను పరలోకం తీసుకెళ్తావు. మరి ఈరోజు ఆయన ఆహ్వానిద్దామా? మన పాప స్వభావం నుంచి విడిపించబడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉంటే ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగా ఉండి రక్షించడానికి. మళ్ళీ రేపటి లెసన్లో కలుసుకుందాం పిల్లలు. అసలు యాకోబు జీవితాల్లో ఎలాంటి సన్నివేశాలు జరిగాయి, ఎలా తను ఆశీర్వదించబడి మళ్ళీ తిరిగి వచ్చాడు అనే విషయాలు ఇంకా చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. మిస్ అవ్వద్దు. రేపు ఎల్లుండి జరగబోయే VBS కార్యక్రమాలకు మీరు తప్పకుండా పాల్గొవాలని ఆశిస్తూ ఈరోజు నా మాటల్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, గుడ్ బై, గాడ్ బ్లెస్ యూ. పిల్లలు మరి విన్నారు కదా లెసన్, ఎలా అనిపించింది? చాలా మంచిగా అనిపించింది కదూ. నిజమే పిల్లలు, యాకోబులాంటి స్వభావాన్ని మార్చడానికి దేవుడు సిద్ధపడినప్పుడు నీ నా స్వభావాన్ని కూడా మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మరి ఈరోజు ఖండతవాక్యం నేర్చుకుందామా? అందరూ బైబిల్ తెరవండి. ఇప్పుడు మనం బైబిల్ ఖండతవాక్యాన్ని నేర్చుకోబోతున్నాం. తండ్రి తనకి ఇష్టుడైన కుమారుణ్ణి గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సామెతలు 3:12. పిల్లలు నిజమే, ఏ తండ్రి తన కొడుకుని ఇష్టపడతాడో ఆ తండ్రి తన కొడుకుని క్రమశిక్షణలో పెట్టడానికి ఇష్టపడతాడు. మన ఇంట్లోకి వచ్చే, మన మీదకి వచ్చే ప్రతి ఒక్క శిక్ష లేకపోతే ఎటువంటి సమస్య అయినప్పటికీ దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి అది పెడుతున్నాడని మనం గుర్తించాలి. యాకోబు జీవితంలో కూడా అది జరిగింది. సో మీరందరూ కూడా ఈ వాక్యాన్ని మరలా నేర్చుకోండి. ఇంకొకసారి చదువుతాను, నా వెనక చెప్పడానికి ప్రయత్నం చేయండి పిల్లలు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. సామెతలు 3:12. నేర్చుకున్నారు కదా పిల్లలు? ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ రేపు ఈ వాక్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. హలో చిల్డ్రన్, క్రాఫ్ట్ అండ్ కలరింగ్ టైంకి మిమ్మల్ని అందరినీ సెకండ్ డే రోజు కూడా ఆహ్వానిస్తున్నాం. మరి ఈ రోజు మనం ఏ క్రాఫ్ట్ చేయబోతున్నాం మీరు ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు కదా. మరి శాంబాబాను వచ్చేసారు, మరి అన్నడి తెలుసుకుందాం ఏ క్రాఫ్ట్ చేయబోతున్నాము, ఎలా చేయాలో కూడా. ఓకే, మనం జూనియర్ సెకండ్ లెసన్ సెకండ్ డే ఈ క్రాఫ్ట్ చేయబోతున్నాం. యాకోబు గురించి మనం స్టోరీ విన్నాం కదా. యాకోబు యొక్క స్వభావాన్ని, దేవుడు తెలుసుకున్న విధానాన్ని మనం చూస్తాం. పిల్లలు, యాకోబు మరి నిద్రపోతున్నప్పుడు ఒక కలగన్నాడు కదా, దాని మీద మంచి అట్రాక్టివ్ క్రాఫ్ట్ చేయటం జరిగింది. చూద్దాం పిల్లలు, దీనికి కావలసినవి మనం చూస్తున్నాం. ఓ, క్రయాన్స్, ఓకే, గ్లూ, తర్వాత సిజర్, ఓకే, తర్వాత అండ్ 3 sticks, తర్వాత మనకి కాటన్ కూడా ఉందన్నమాట. చూడండి, ఇప్పుడు మనకి ఈ 2 papers మనకి ఇస్తారు. ఇవి మనకి మన వాలంటీర్స్ మీకు ఇస్తారు పిల్లలు. దీన్ని మనం ఏం చేస్తామంటే, ఈ స్టిక్స్ ఉన్నాయి కదా, ఈ స్టిక్స్ని మనము ఇక్కడ నిచ్చెనకి ఇక్కడ ఇక్కడ కూడా అతికిస్తామన్నమాట గ్లూ తోటి. ఓకే, కనబడుతుందా పిల్లలు? రైట్. అయితే దీన్ని, ఇంకొక స్టిక్ ఉంది కదా, దాన్ని 3 pieces చేసి
మధ్యలో స్టెప్స్గా పెడతామన్నమాట. అలా పెట్టిన తర్వాత మరి చూడండి, దీంట్లో నుంచి ఒక్కొక్కరు రెండేసి స్టెప్స్ కట్ చేసి తీసుకోవాలి. మీరు చూడండి, దేవదూతలు ఏంజల్స్ వాళ్ళు ఆ నిచ్చెన ఎక్కుతూ దిగుతూ ఉండటం మనం చూస్తాం కనుక. భాస్కర్ చూస్తున్నారు కదా, ఈ రెండు కూడా ఇలాగా మనం కట్ చేసుకున్న తర్వాత రెండు ప్లేసెస్ ఉన్నాయి భాస్కర్. ఓకే, పిల్లలు చూస్తున్నారు మీరు. అవును, దూది అంటించుము, దూది అంటించుము. ఈ కాటన్ ఉంది కదా, ఇందులో కొంచెం కొంచెం తీసుకుని ఇక్కడ ఇక్కడ మనం పేస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మరి అంతకంటే ముందు ఇక్కడ యాకోబు పడుకున్నట్లుగా ఉంది కదా, దానికి కలరింగ్ చేసిన తర్వాత మనము ఇక్కడ ఏదైతే స్టెప్స్గా వేసుకుంటున్నామో అక్కడ కొంచెం లోపల కట్ చేసుకోవాలి. మనకి బ్లాక్ డాట్స్ ఇచ్చారు, ఆ డాట్స్లో మనం కట్ చేసుకున్నట్లయితే అక్కడ మనం ఏం చేస్తామంటే చూడండి పిల్లలు, వండర్ఫుల్ కత్తెర మార్క్ చేసి చక్కగా ఉంది కదా, అక్కడ హోల్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మనం హోల్ చేసినటువంటి ఈ రెండు కలిపి మనము అతికించుకుని ఇట్లా పెద్దగా చేసుకున్న తర్వాత దాన్ని లోపల పెడతాం. ఆ నిచ్చెన గుండా దేవదూతలు ఎక్కడం దిగడం అనేటువంటిది మనం చూస్తాం అన్నమాట. ఇలాంటి మంచి క్రాఫ్ట్ని మనం చేయబోతా ఉన్నాం. చాలా బాగుందన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఓకే పిల్లలు, ఇలా చేసుకుందాం.